సంఘ యువత గౌరవ అధ్యక్షుణ్ణి. నా పేరు కోడి జోగేశ్వరరావు, అలియాస్ జగదీష్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఆ పరిపాలన అంటేనండి, అసలు ఇప్పుడు చేనేత విభాగాన్ని ఏం పట్టించుకున్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నా అన్నారు, చేనేత కార్మికులకి ఏమైనా చేస్తున్నారా? అయినా చేనేత కార్మికులను ఏమైనా చూసారా? మంగళగిరి గవర్నమెంట్, మంగళగిరిలోని ఆళ్ళ రామకృష్ణ గారిని గెలిపించుకున్నారు. ఏమండి ఆయన ఏం చేశారండి అక్కడ? అది మా పద్మశాలిలు ఓట్లేస్తే బతికినట్టు వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఆయన మా పద్మశాలిని ఏం చేశారా? పోని రాష్ట్రం మొత్తం మీద ఏమైనా చేశారండి ఆయన? పద్మశాల సంఘానికి పద్మశాలని పోనీ పద్మశాలే కాదండి, చేనేత విభాగంలో కర్ణభక్తులు, దేవాంగులు, దైవాంగులు, కైకాల భక్తులు ఉన్నారు. ఇంతమంది ఉన్న వ్యక్తుల్ని ఎవరైనా చూసారా? మానవుడు బట్ట పుట్టిన వ్యక్తులు మేము. పద్మ గృహంలోంచి వచ్చిన నుండి మేము పుట్టిస్తే మీరు బట్ట కట్టుకున్నారు సార్. అటువంటి వ్యక్తులు మీరేమైనా పుట్టించారా? మీరేమైనా చేశారా? దానిగా న్యాయం చేశారా? దాన్ని చెప్పండి. ఒక విషయం అర్థం సార్, చేయూత పథకం పెట్టారు. చేయూత పథకంలోని పద్మశాలలోని ఏలూరు నియోజకవర్గంలో 8 మందికి ఇచ్చారు మీరు. ఏదండి 15,000 రూపాయలు లోన్లు 8 మందికే ఇచ్చారు మీరు? అంతకన్నా ఎక్కువ ఇచ్చారా మీరు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని చూటుగా అడుగుతున్నాను నేను. మీరు ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో 8 మందికన్నా ఎక్కువ ఇచ్చారా మీరు అని అడుగుతున్నాను నేను. దానికి నేను అడుగుతున్నా, దానికి మీరు సమాధానం చెప్పగలరా? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారిని అడుగుతున్నా, ఏమైనా చేయగలరా? ఇక్కడ చేయూత పథకంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు ఏమైనా చేయగలిగారా? మిమ్మల్ని చూడగా అడుగుతున్నానయ్యా, మీరేం చేశారా? నిన్న కాక మొన్న మీరు ఇక్కడ పదవుల్లోకి వచ్చారు మీరు. అయ్యా 97లో మీరు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పుట్టి ఇక్కడ పదవులు తీసుకున్నారు మీరు, అవునా? ఇందుకని పేర్లు చెప్పకూడదని ఆగేవండి అయ్యా. రాష్ట్రంలోని అభివృద్ధి మీకు ఏమైనా కనబడుతుందంటారా? రాష్ట్రంలో అభివృద్ధి ఏముందండి? ఏముందండి, రోడ్లు ఏమైనా ఉన్నాయండి? ఈ రోడ్డు చూపించండి సార్, ఈ రోజు వచ్చారని చెప్పాయన దీన్ని ముగ్గులేశారు. నేను ఇక్కడ మా మిస్సెస్ కోడి కృష్ణ కుమారి గారు 14 సంవత్సరాలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ టెస్టింగ్లు చేసింది. దొమ్ముగా చెప్పుకుంటా లైవ్ చేయండి, మా పథకంలోనే మీరు తీసుకున్నారు, తీసుకోలేదా? ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారంటారు? ఏమండి ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారంటారు? టీడీపీ గవర్నమెంట్ వస్తుందండి. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే నేల్లో పోసినట్టేనండి. 175కి 175 వస్తాయి అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. 175 అండి, 20 వస్తే గొప్ప. మా పద్మశాలలోంచి ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి పడదండి. అంటే నేను మీ బీసీని, నేను మీ ఎస్సీని, మీ ఎన్ఆర్టీని అనుకుంటున్నా అని చెప్తున్నాడు కదా, నేను మీ బిడ్డనే అని చెప్తున్నాడు. మీకు ఎటువంటి న్యాయం చేయలేదా జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడండి? ఇప్పుడు బట్టల మూట వ్యాపారం చేసే వ్యక్తిని నేను. ఏమండి చేనేత కార్మికులు మాకేమైనా న్యాయం చేశాడా? ఇక్కడ ఏ లేదు నియోజకవర్గంలో చూపించమనండి. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎలాగుండేది మీకు? సూపర్ అండి. అంటే ఏ విధంగా మీకు సాయం చేసేవాడు? అన్ని రకాలుగా సాయం చేసేవాడు. అప్పుడు బలేడు చంటయ్య గారు, బలేడు బుజ్జయ్య గారు అన్ని రూపాయలుగానే చేసేవాడు. అంటే మంచో చెడో ఏదో చూసి చేసేవాడు ఆయన. ఈయన చేస్తున్నాడు అలాగ అలకాలకృష్ణ శ్రీనివాస నాన్నగారు, ఈయన చదువుకుంది ఎక్కడండి ఈయన? ఈయన ఇదేంటండి ఇది? అదేవిధంగా మీ పద్మశాలీలందరూ ఎవరితో ఉన్నట్టు, వైసీపీతో ఉన్నట్ట, టీడీపీతో ఉన్నట్టండి? మాకు ఎవరు సపోర్ట్, మాకు మా కులానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళతో ఉంటామండి. వాళ్ళతో వెళ్తాను కాదు, మా కులానికి ఎవరు న్యాయం చేస్తారని చెప్పి వస్తే వాళ్ళతో ఉంటాం మేము.
మా పద్మశాలు ఎలకాలు ఉండే వ్యక్తి ఉంటే ఏమంటే మంగళగిరిలో మురుగుడు వెంకటేశ్వరరావు తీసుకెళ్ళి టీడీపీ నుండి ఎంఎస్సి తీసుకొచ్చి తీసుకెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? దానికి అడగమనండి, దాని సమాధానం చెప్పమనండి. ఈ మురుగుడు వెంకటేశ్వరరావు చెప్పమనండి మంగళగిరిలోది. మేము దానికి సపోర్ట్గా ఉంటాం. మేము మా పద్మశాలి సంఘానికి ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటామండి, అంతే తప్ప వేరే ఉండం. ఓకే, థ్యాంక్ యూ.